అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు హామీల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ తీరును ప్రజా సాధికారికంగా ఎండగట్టాలని గులాబీ శ్రేణులకు సూచించారు తక్కువ ఓట్ల తేడాతో పద్నాలుగు సీట్లు కోల్పోయామన్నారు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో ఈసారి విజయం మనదేనని స్పష్టం చేశారు మోదీకి రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని మరోసారి తేల్చి చెప్పారు ఈ మేరకు మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్ గులాబీ శ్రేణులతో కిటకిటలాడుతోంది బీఆర్ఎస్ నేతలు క్యాడర్ సమావేశాలకు వస్తున్నారు జై కేసీఆర్ హో బీఆర్ఎస్ నినాదం మిన్నంటుతోంది పెద్ద ఎత్తున వస్తున్న గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు గులాబీ జెండానే ఎగరేసి తెలంగాణ దళం బలం బీఆర్ఎస్ ఏనని చాటి చెప్పాలని వివరిస్తున్నారు అందులో భాగంగానే మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కేవలం నాలుగు లక్షల ఓట్ల ఎక్కువ సాధించిందన్నారు ఏడో ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగు ఉండేదని స్పష్టం చేశారు తక్కువ ఓట్ల తేడాతో పద్నాలుగు సీట్లు కోల్పోయామన్నారు పోయినసారి మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయామన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే మల్కాజ్గిరిలో ఈసారి విజయం మనదేనని తేల్చి చెప్పారు కేటీఆర్ రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని గత నవంబర్లో కాంగ్రెస్ నేతలు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు బిల్లులు కట్టొద్దంటే తనది విధ్వంసకర అని బట్టి అంటున్నారని నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వమా అని ప్రశ్నించారు సోనియానే బిల్లులు కడుతుందని వాళ్లు చెప్పారని కరెంటు బిల్లులు సోనియాకే పంపుదామని పిలుపునిచ్చారు ప్రజలు సోనియాకు బిల్లులు పంపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు ప్రజలను సమాయత్తం చేయాలన్నారు కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజాకోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని కూడా కార్యకర్తలు సమర్థంగా వాడుకోవాలని సూచించారు హస్తం నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మనం ఇప్పటి నుంచే ఒత్తిడి చేయాలన్నారు నిరుద్యోగ భృతిపై బట్టి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మాట తెప్పారని మండిపడ్డారు నిరుద్యోగ భృతిపై తప్పించుకున్నట్లే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాపై కాంగ్రెస్ మాట మార్చిందని దుయ్యబట్టారు పాలన మీదే దృష్టి పెట్టి యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోయామని కేటీఆర్ స్పష్టం చేశారు ప్రగతి భవన్ లో విలాసవంతమైన సౌకర్యాలంటూ దుష్ప్రచారం చేశారని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ ఇప్పుడు బట్టి అందులోనే ఉంటున్నారని విలాసాలే అందులో ఉంటే బట్టి ఈ పాటికే టామ్ టామ్ చేయకపోయేవారా అని మండిపడ్డారు ఆన్లైన్లో రేషన్ కార్డులు ఇచ్చామని ఆ విషయం కార్యకర్తలకు కూడా తెలియలేదన్నారు పార్టీ కమిటీలు కూడా పూర్తిగా వేయకపోవడం వల్ల నష్టం జరిగిందని ఇక ముందు అలా జరగదని తేల్చి చెప్పారు మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందామన్నారు గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవని తేల్చి చెప్పారు కారు కేవలం సర్వీసింగ్ కు వెళ్లిందని మళ్లీ రెట్టింపు వేగంతో పరిగెత్తుతుందన్నారు కాంగ్రెస్ వాళ్లు తప్పుడు కేసులు పెడుతున్నారని కార్యకర్తలు అధైర్యపడన్నారు పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు మోదీకి రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని తేల్చి చెప్పారు కేటీఆర్ ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణ ఏకైక గొంతుగా బీఆర్ఎస్ ఏనని స్పష్టం చేశారు పార్లమెంటులో తెలంగాణ సమస్యల మీద పోరాడిన చరిత్ర బీఆర్ఎస్ ఢిల్లీలో తెలంగాణ గొంతుకు వినబడాలంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలవాలని స్పష్టం చేశారు కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతుగా బీఆర్ఎస్ ను కథం చేయాలని చూస్తున్నాయని కేటీఆర్ నిప్పులు చెరిగారు బండి సంజయ్ వ్యాఖ్యలు చూసినా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు చూసినా అదే విషయం రుజువు అవుతుందన్నారు ఇటీవల రేవంత్ బట్టి మోదీని కలిసినప్పుడు ఆయన బీఆర్ఎస్ ను ఫినిష్ చేసేందుకు పూర్తిగా సహకరిస్తానన్నారని ఇది రాధాకృష్ణ చెప్పారని గుర్తు చేశారు బీఆర్ఎస్ బీజేపీ టీం కాదని బీజేపీ కాంగ్రెస్లు ఒక్కటేనని స్పష్టంగా తెలియడం లేదా అని ప్రశ్నించారు అదాని మోదీ ఒక్కటేనని ఢిల్లీలో విమర్శించే కాంగ్రెస్ దావోస్ లో అదే అదానితో పెట్టుబడులు ఒప్పందం కుదుర్చుకున్నారని మండిపడ్డారు అదానికి గత బీఆర్ఎస్ సర్కార్ అవకాశమే ఇవ్వలేదని స్పష్టం చేశారు మైనారిటీల్లోనూ అపోహలను తొలగించాలని సూచించారు మల్కాజ్గిరిలో భారీ మెజారిటీ దిశగా కష్టపడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు చెదరలేదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు బీఆర్ఎస్ ను బొంద పెట్టే ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని కడియం త్రిహరి మండిపడ్డారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ బీఆర్ఎస్ దే విజయమన్నారు ఏ హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని అయినా హస్తం నేతలు ఎగిరెగిరి పడుతున్నారని మల్లారెడ్డి దియ్యబట్టారు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారని స్పష్టం చేశారు